మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులను ఇబ్బంది పెట్టే వ్యాపారులపై ఈఎస్ఎంఏ కింద చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వ్యాపారుల కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్న ఘటనలు తన దృష్టికి రావడంతో వెంటనే స్పందించినట్టు తెలుస్తోంది. రాష్ట్రమంతా ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా అన్ని జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మనం ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు మరింత సమాచారం అందిస్తారు. ఎస్ రాములు, చెప్పండి. మనం చూసుకుంటే ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లుగా చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైతులు రోడ్లపైకి ఎక్కి ధర్నాలు చేస్తా ఉన్నారు. దీంతో ప్రభుత్వానికి కొత్త చెడ్డపేరు వస్తుందని గ్రహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఇబ్బంది పెట్టేవారు ఎక్కడి బాగానే కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఎస్మా చట్టం, ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ కూడా కింద చర్యలు తీసుకోవాల్సి కూడా ఆయన చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ రైతులను ఇబ్బంది గురి చేయడం, రైతు మీద లేని విషయాల్లో ప్రభుత్వాన్ని సహకరించకుండా ఉండటం, ప్రభుత్వ ఆదేశాలను పక్కన పెట్టడం ఇలాంటి చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రైతులు పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్ల విషయంలో మోసాలకు పాల్పడడం, రైతులు గడ్డగోళానికి గురి చేసి రైతులను వేధించడం లాంటి ఘటనలపై కఠినంగా వివరించాలని చెప్పి కూడా ఆయన ఆదేశించారు. రాష్ట్రం అంతటా కూడా ధాన్యం కొనుగోలు సాఫీగా జరిగేలా జిల్లా కలెక్టర్లు గారి తీసిన అధికారులు ఎక్కడైనా చర్యలు తీసుకోవాలి, ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే సంబంధించిన అధికారులతో మాట్లాడి రైట్. థ్యాంక్ యూ రాములు.